హాయ్ అండి, మీకు కూడా ఇలా జరుగుతుందా? నాకైతే 1 ఇయర్కి ఒక్కసారైనా సరే అండి హెయిర్ ఫాల్ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది. అసలు కంట్రోలే కాదు, ఎందుకే ఏమో తెలియదు, కానీ 1 ఇయర్కి ఒక్కసారైనా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. మళ్ళీ పీసీడీ ప్రాబ్లమో తెలియదు, కానీ హార్మోన్ చేంజ్ ప్రాబ్లమో తెలియదు, కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది. చూడండి ఎంత పల్సగా అయిపోయింది జుట్టు అంతా. బి విటమిన్స్ లోపాలు ఉంటే కంపల్సరీ హెయిర్ ఫాల్ అనేది వస్తుందంట. మన హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే మన బాడీలో హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పాలు, ఎగ్స్, మాంసము, ఫిష్ అనేవి, ఆకుకూరలన్నీ వాడుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మంచి ఒత్తు కూడా పెరుగుతుందని చెప్తారు. ఫుడ్ తీసుకుంటూ ఈ ఆయిల్ కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడైనా హెయిర్ ఫాల్ ఇలా బాగా జరిగినప్పుడు ఈ విధంగా ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఒకటేసారి కాకపోయినా నెమ్మ నెమ్మదిగా హెయిర్ ఫాల్ అనేది చక్కగా తగ్గిపోతుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్తోనే చేసుకోవాలి. హెయిర్ బట్టి ఆయిల్ తీసుకోండి. నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంది కాబట్టి నేను 4 టీ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ నిండా మెంతులు యాడ్ చేసేసుకుంటున్నాను. మెంతుల్లో బి విటమిన్ అని పుష్కలంగా దొరుకుతాయండి, అందుకనే మన హెయిర్ ఫాల్ అయినప్పుడు మెంతులు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కట్ చేసుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకటి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని సిమ్లో వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది. అప్పుడే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్కి చక్కగా పడతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదు, సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మొత్తం కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చల్లగే వరకు అలాగే పెట్టకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తం జల్లించుకోవాలి. లేక చల్లగా అయితే ఆయిల్ మొత్తం ఆ ఆనియన్స్కి కరివేపాకుకి అంతా పట్టేసుకొని ఆయిల్ అనేది రాదు. వేడి ఉన్నప్పుడే మనం ఈ విధంగా జల్లించుకోవాలి మొత్తము. ఇలా ఒక దాంట్లో బౌల్లోకైనా తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది నేను ఒక 1 డే మొత్తం అట్లా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం ఆయిల్ అనేది పెట్టుకోవాలి. 1 డే మొత్తం అలా వదిలేస్తే మంచి సెట్ అయిపోతుంది ఆయిల్ మొత్తము. ఇంకా ఎండలో కూడా పెట్టమంటారు. నేనైతే ఎప్పుడు ఎండలో పెట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోలేదు. ఈ విధంగా ఇంత వచ్చేసింది. ఇది నాకు కరెక్ట్గా సరిపోతుంది. మీ హెయిర్ బట్టి మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వీక్లీ 1 టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. పాలు, మాంసం, చేపలు అవే కాకుండా ఇలా ఆయిల్ కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి. ఏ డాక్టర్ దగ్గర పోయే అవసరం కూడా లేదు. ఒకటేసారి మొత్తం తగ్గుతుందని కూడా చెప్పాను. 90% అయితే చాలా బెనిఫిట్స్ అండి, యూస్ఫుల్ కూడా. బెనిఫిట్స్ ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ కావడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అదే కాక హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని కుదుర్ల వరకు మంచిగా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మొత్తం విధంగా అప్లై చేసుకున్న తర్వాత మన జుట్టు అనేది కామన్గా వేసేసుకోవాలి అంతే. ఇది నేనైతే 2 డేస్ వరకు నా హెయిర్కి అలాగే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేసుకున్నాను. మీరు ఒక నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా సరే హెయిర్ బాత్ చేసుకోవచ్చు. పెట్టుకున్న వెంటనే ఒకటేసారి హెయిర్ ఫాల్ అనేది తగ్గదండి. ఎప్పుడు ఏది మనం తిన్నా సరే, ఏది వాడినా సరే ఒకటేసారి అనేది మనకి రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మెల్లమెల్లగా అనేది హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ తగ్గుతుంది. అలా అని ఒకటేసారి ఇంత పొడుగా జుట్టు అవుతుందని కూడా నేను అన్నాను. మనది అమ్మమ్మ వాళ్ళకి, అమ్మ వాళ్ళకు ఉన్న జుట్టే మనకు వస్తుందని. మళ్ళీ సపరేట్గా మనకు ఒకటేసారి పెరగదు. మన హెయిర్ ఫాల్ అనేది అయితే 90% వరకు అయితే తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. టిప్పింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ ఇలాంటి టిప్సే కాదండి, ఈజీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.